एसबीआई क्लर्क प्रीलिम्स मॉक टेस्ट नंबर 95 न्यूमेरिकल एबिलिटी एक्सप्लेनेशन क्वेश्चन नंबर 1 31 टू 35 नंबर सीरीज क्वेश्चंस सही थे। फर्स्ट क्वेश्चन लॉजिक ये होंगे चपंडी इनटू 0.5 इनटू 1 इनटू 2 आर इनटू 1.5 उन्हें चु आई थे। सो इकड़ ये लॉजिक एंगन बिसने छोड़ने इनटू एंगन बिसने फॉर हाउ मेनी टाइम्स 8 टाइम्स इधर 8 टाइम्स इकड़ एम रावली इकड़ 4 रावली इकड़ एम रावली 2 रावली 6 2 जा हाउ मच 12। सो आंसर है वो तो दी ऑप्शन बी। एंड द नेक्स्ट क्वेश्चन नंबर 32। सो 32 లో లాజిక్ ఏముంది చెప్పండి డిఫరెన్స్ ఆ ఈ డిఫరెన్స్ ఎంత కనిపిస్తుంది 10 నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత కనిపిస్తుంది 20 నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత కనిపిస్తుంది 40 నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత కనిపిస్తుంది 80 నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత కనిపించాలి 160 750 లో 150 తీస్తే 600 600 లో 10 తీస్తే ఎంత 590 దట్ ఇస్ ఆప్షన్ ఈ। అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 33 8 ఇంటూ హౌ మచ్ इंटू लाजिका लेदे कामन डिफरसा डिफरस डिफरस एफरस एंता मल्ल नैक्स्ट डिफरस एंता नैक्स्ट डिफरस एंता 22 प्लस 8 दट इज ईक्वल टू 30 28 30 28 28 डिफरस चूँ नैक्स्ट डिफरस डिफरस ఖచ్చితంగా నెక్స్ట్ ఇదేమై ఉండాలి అంటే ఇదేమై ఉండాలి 6 ప్లస్ 2 అంటే యూనిట్ స్పేస్ లో ఎంత వస్తుంది ఎంత రావాలి 8 అంటే 98 గాని 108 గాని 72 ప్లస్ 36 అంటే ఎంత 108 దట్ ఇస్ ఆప్షన్ ఈ। అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 34 34 లో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఉంది కాబట్టి కామన్ డిఫరెన్స్ ఆల్టర్నేట్ డిఫరెన్స్ చెక్ చేద్దాం ఈ డిఫరెన్స్ ఎంత ప్లస్ 5 ఈ డిఫరెన్స్ ఎంత ఇది చూడండి ఈ డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది మైనస్ 7 ఈ డిఫరెన్స్ ఎంత प्लस नई खचिंग डिफरस मैनस 11 39 मैनस 49 मैनस 11 अंत 38 दट ऑप्शन इंक्रीमेंट डिक्रीमेंट अल्टरनेट डिफरेंस चेक। अंड द नेक्स्ट क्वेश्चन नंबर 35 क्वेश्चन नंबर 35 इंक्रीमेंट डिक्रीमेंट कदाबी चेक अल्टरनेट डिफरेंस डिफरेंस चूँ प्लस 6 डिफरेंस एंता प्लस 6 डिफरेंस एंता प्लस 6 ఈ డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి ఇది కూడా ప్లస్ 6 ఏ ఉంది ఖచ్చితంగా ఈ డిఫరెన్స్ ఏమై ఉండాలి ప్లస్ 6 537 లో నుంచి 6 తీస్తే ఎంత 531 దట్ ఇస్ ఆప్షన్ సి। అండ్ ది నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 36 36 ఆన్వర్డ్స్ మిస్లీనియస్ క్వశ్చన్స్ సైతే క్వశ్చన్ నంబర్ 36 లో ఏమి ఇచ్చారంటే ఎ షాప్ కీపర్ మార్క్డ్ ఎన్ ఆర్టికల్ 60% above its cost price and sold it for rupees 480 after giving two successive discounts of 20% and 25%. Find the selling price of the article if the shopkeeper wants to make a profit of 20%. So I think in even kundan ante first cost price of the article even kundan ante 100x an kundan. Dani market price anta pettaru market price anta pettaru 60% అబౌవ్ అంటే 160x పెట్టారు ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే 480 కమ్మారు ఆ 480 కి ఈ విధంగా అమ్మారు అంటే 20% 25% డిస్కౌంట్ ఇచ్చి ఫస్ట్ 20% డిస్కౌంట్ 20% అంటే ఎంత చెప్పండి 10% 16 20% 32 160 లో నుంచి 32 తీసేయండి 128x మళ్ళీ 128x లో ఎంత పర్సంటేజ్ 25% అంటే 1/4 పార్ట్ 128 లో ఆఫ్ 64 64 లో ఆఫ్ 32x డిస్కౌంట్ ఇస్తే ఇంకా ఎంత పొందుతారు ఆ 96x వాల్యూని క్వశ్చన్ లో ఎంత అన్నారు 480 అన్నారు అయితే మిమ్మల్ని ఏం అడుగుతున్నారు అంటే 20% ప్రాఫిట్ కావాలి అంటే ఎంత కమ్మాలి 120x కి ఎగ్జాక్ట్ గా ఇక్కడ మీకు ఇంటూ 5 రిలేషన్ కనిపిస్తుంది ఇక్కడ కూడా ఇంటూ 5 చేస్తే మీకు ఆన్సర్ ఏమవుతుంది 600। सो फाइनल आंसर ऑप्शन ए ऑप्शन ए अंदर अर्थमान इदे क्वेश्चन इंकोक प्रोसीजर चयु इंकोक प्रोसीजर यह विधा चस्टे नीने कास्ट प्रेज कास्ट प्रेज मार्क्ड प्रेज एंतारे 60% अबोव 60% मीन 3/5 अंत मोता 5 पार्टी अंदर 3 पार्टे एन पार्टी 8 पार्टी
అందులో ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చారు. 20% అంటే 1/5 పార్ట్, 5 పార్ట్స్ లో ఒక పార్ట్ డిస్కౌంట్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 25% డిస్కౌంట్ ఇచ్చారు. అంటే 4 పార్ట్స్ చేసి ఒక పార్ట్ డిస్కౌంట్ ఇచ్చారు అంటే 3 పార్ట్స్ కౌంటర్. ఇది మొత్తం కలిపి క్వశ్చన్ ఎంత అన్నారు? 480 అన్నారు. 44 గెట్స్ క్యాన్సిల్డ్. ఓకేనా? 8 3s are 24, 24 2 టైమ్స్. x is equals to 20 into 5, 5s are 25. 20 into 25 is equals to 500. కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 500. కానీ క్వశ్చన్ లో కాస్ట్ ప్రైస్ అడగలేదు. 20% ప్రాఫిట్ తో కలుపుకొని సెల్లింగ్ ప్రైస్ అడిగారు. 10% అంటే 50, 20% అంటే 100. ఫైనల్ గా మీ ఆన్సర్ ఏమవుతుంది? 600 అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎంత అవుతుంది? 20% ప్రాఫిట్ తో కలుపుకొని 600 అవుతుంది. దట్ ఈస్ ఆప్షన్ ఏ. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. క్వశ్చన్ నెంబర్ 37 లో ఏ ట్రైన్ ట్రావెలింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 63 కిలోమీటర్ పర్ అవర్ కెన్ క్రాస్ అ పోల్ ఇన్ 12 సెకండ్స్. ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ఇఫ్ ద టైం టేకెన్ బై ద ట్రైన్ టు క్రాస్ ద ప్లాట్ఫామ్ ఇన్ 26 సెకండ్స్. అయితే క్వశ్చన్ లో మీకు ఏమిచ్చారంటే ఒక ట్రైన్ 63 కిలోమీటర్ పర్ అవర్ తో వెళ్ళేటప్పుడు ఒక పోల్ ని క్రాస్ చేయడానికి, ఒక పోల్ ని క్రాస్ చేయాలంటే ఎంత లెంగ్త్ ని కవర్ చేయాలి? లెంగ్త్ ఆఫ్ ది ట్రైన్ ని కవర్ చేయాలి. లెంగ్త్ ఆఫ్ ది ట్రైన్ ని కవర్ చేయడానికి 12 సెకండ్స్ పట్టింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక ప్లాట్ఫామ్ ని కవర్ చేయాలి. ఒక ప్లాట్ఫామ్ ని కవర్ చేయాలంటే లెంగ్త్ ఆఫ్ ది ట్రైన్ ని కవర్ చేయాలి, లెంగ్త్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ని కూడా కవర్ చేయాలి. మరి లెంగ్త్ ఆఫ్ ది ట్రైన్ ని, లెంగ్త్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ని రెండింటినీ కవర్ చేయడానికి ఎంత టైం పట్టింది? రెండింటినీ కవర్ చేయడానికి ఎంత టైం పట్టింది? 26. ఆల్రెడీ అందులో లెంగ్త్ ఆఫ్ ది ట్రైన్ ని కవర్ చేయడానికి 12 సెకండ్స్ పడితే మిగతా 14 సెకండ్స్ టైం దేనికి పట్టింది? మిగతా 14 సెకండ్స్ టైం దేనికి పట్టింది? లెంగ్త్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ని కవర్ చేయడానికి పట్టింది. సో అయితే క్వశ్చన్ లో 14 సెకండ్స్ లో ఎంత డిస్టెన్స్ అయితే కవర్ చేయగలదో అదే లెంగ్త్ ఆఫ్ ది ప్లాట్ఫామ్. లెంగ్త్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ఇస్ ఈక్వల్స్ టు స్పీడ్ ఎంత అంటే 63 కిలోమీటర్ పర్ అవర్. దాన్ని ఇంటూ 5/18 రాస్తున్నాను. ఎందుకని? ఎందుకని? మినిట్ పర్ సెకండ్ లోకి మార్చడానికి. ఇంటూ దట్ ఈస్ ద స్పీడ్. లెంగ్త్ ఇస్ నథింగ్ బట్ డిస్టెన్స్. డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఇస్ 63 కిలోమీటర్ పర్ అవర్. 63 ఇంటూ 5/18 మినిట్ పర్ సెకండ్ ఇంటూ టైం ఎంత? 14 సెకండ్స్. సింప్లిఫై చేస్తే ఖచ్చితంగా 7 క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి ఆన్సర్ 7 మల్టిపుల్ అయి ఉంటుంది. అయితే డి కానీ లేదా నన్ ఆఫ్ దీస్ కానీ కావచ్చు. నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి చేద్దాం. అయితే చూడండి, 2 తో 2 7 టైమ్స్, 2 తో 2 9 టైమ్స్, 9 తో 9 7 టైమ్స్. 7 7s are 49 into 5. 49 into 5 అంటే 49 లో ఆఫ్, 24.5 into 10 అంటే 245. దట్ ఈస్ ఆప్షన్ డి. ఆప్షన్ డి 245 మీటర్స్ అవుతుంది. అందరికి అర్థమైంది అనుకుంటాను. లెంగ్త్ ఆఫ్ ది ట్రైన్ ని క్రాస్ చేయడానికి 12 సెకండ్స్ పడితే లెంగ్త్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ని క్రాస్ చేయడానికి 14 సెకండ్స్ పడుతుంది. 14 సెకండ్స్ లో ట్రైన్ ఎంత డిస్టెన్స్ ని ట్రావెల్ చేయగలదు? ఒకవేళ క్వశ్చన్ లో లెంగ్త్ ఆఫ్ ది ట్రైన్ అడిగితే ట్రైన్ 12 సెకండ్స్ లో ఎంత లెంగ్త్ ని కవర్ చేయగలదు అదే. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. క్వశ్చన్ నెంబర్ 38 లో 12 ఇయర్స్ హెన్స్ ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి, 12 సంవత్సరాల తర్వాత ఎంత అన్నారంటే 94 ఇయర్స్. 8 ఇయర్స్ ఎగో రేషియో ఆఫ్ ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి టుగెదర్ టు ద ఏజ్ ఆఫ్ సి, ఏజ్ ఆఫ్ సి వాస్ 3:2 రెస్పెక్టివ్లీ, ఫైండ్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సి. అయితే క్వశ్చన్ లో మనం చూడండి ఇక్కడ రేషియో ఏమన్నారంటే ఏ ఎన్ని ఇయర్స్ ఎగో, 8 ఇయర్స్ ఎగో, అలాగే బి 8 ఇయర్స్ ఎగో, ఈ రెండింటి యొక్క సమ్కి, అలాగే సి 8 ఇయర్స్ ఎగో, ఈ రేషియో ఎంత అన్నారు? 3:2 అన్నారు. ఓకేనా? అండ్ ఇంకొక పాయింట్ ఏం ఇచ్చారంటే ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి యొక్క సమ్ము ఎన్ని ఇయర్స్ తర్వాత? 12 ఇయర్స్ తర్వాత. 12 ఇయర్స్ తర్వాత ఎంత అన్నారు? 94 అన్నారు. కానీ రేషియోలో ఎప్పుడు యూజ్ చేశారు? 8 ఇయర్స్ ఎగో. మరి 12 ఇయర్స్ హెన్స్ నుంచి 8 ఇయర్స్ ఎగోకి వెళ్ళాలి అని అంటే ఎంత తగ్గించాలి? 12 ఇయర్స్ హెన్స్ నుంచి 8 ఇయర్స్ ఎగోకి వెళ్ళాలంటే 20 ఇయర్స్ తగ్గించాలి. ఒక పర్సన్ దగ్గర 20, ఇంకొక పర్సన్ దగ్గర 20, ఇద్దరి దగ్గర కలిపి 40. 94 లో నుంచి 40 తీస్తే ఎంత? 94 లో నుంచి 40 తీస్తే ఎంత? 54. 8 ఇయర్స్ ఎగో ఇద్దరి యొక్క సమ్ ఎంత అని అంటే 54. 3 పార్ట్స్ వాల్యూ ఎంత? 54. దెన్ వాట్ ఈస్ 1 పార్ట్ వాల్యూ? మరి 2 పార్ట్స్ వాల్యూ ఎంత? 36. సి ఏజ్ 8 ఇయర్స్ ఎగో ఎంత? 36. కానీ క్వశ్చన్ లో ఎప్పుడు అడిగారు? ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సి, ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సి 36 ప్లస్ 8, దట్ ఈస్ హౌ మచ్? 44. అందరికి అర్థమైంది అనుకుంటాను. దట్ ఈస్ ఆప్షన్ బి. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్
39. Question number 39 low. What would be the compound interest accrued on an amount of rupees 7850 at the rate of 14% per annum in 2 years? In 2 years, so I take first 14% calculate chedam. So first year, second year, ee vidhanga calculate chesukundam. First year lo enta anante, first year lo 14% of enta 7850. ఈ వాల్యూ మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చునంటే, ఈ వాల్యూ మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చునంటే 10% ప్లస్ 4% చేసుకోవచ్చు, లేదా 14 ఆ నెంబర్ డైరెక్ట్ మల్టిప్లై చేసి చేయొచ్చు. ఇంకొక వే ఏంటంటే, నేను 14 ఆఫ్ చేస్తున్నాను, 14 ఆఫ్ చేస్తే 7% మరి ఆ నెంబర్ ఏం చేయాలి, 7000 14000 850 1700 14000 ప్లస్ 1700 ఇస్ ఈక్వల్స్ టు 15,700 is equals to 15,700. Now percentage 2 zeros gets cancelled. 7 into 157, 7 into 150, 7 15s are 105, 1050, 7 7s are 49, 49 plus 1050, 1099. Okay na? 7 150 times 1050, 7 7s are 49 1050 plus 49 1099 ఇది 1099 ఇది 1099 ఇంకా 1099 మీద మళ్ళీ ఎంత పర్సంటేజ్ 14 పర్సంటేజ్ ఖచ్చితంగా 4 9s 4 9s are 36 అంటే పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ రావాలి లాస్ట్ ప్లేస్ ఖచ్చితంగా 6 అయి ఉండాలి అంటే మన ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ కావచ్చు లేదా నన్ ఆఫ్ దీస్ కావచ్చు నన్ ఆఫ్ దీస్ లేకపోతే డైరెక్ట్ మీరు ఆప్షన్ ఏ తీసుకోవచ్చు బట్ నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి మన ఆన్సర్ చేద్దాం 14 తో డైరెక్ట్ మల్టిప్లై చేసేయండి 14 9s are 126 లో 12 క్యారీ 14 9s are 126 ప్లస్ 12 138 నౌ 13 క్యారీ సో ఇక్కడ 3 రాస్తున్నాను 14 1s are 14 ప్లస్ 1 15 ఇక్కడ ఒక పాయింట్ పెడుతున్నాను సో కాబట్టి 1099 ప్లస్ 1099 ప్లస్ 153.86 ఓకేనా ఇది 86 అవుతది 9 18 అంటే 21 2 క్యారీ సో 25 2 క్యారీ ఇది 3 అవుతుంది ఇది 2 అవుతుంది 2351.86 దట్ ఇస్ ఆప్షన్ ఏ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 క్వశ్చన్ నెంబర్ 40 లో ఇన్ ఏ బాక్స్ దేర్ ఆర్ 3 బ్రౌన్ 3 yellow అండ్ 4 oranges 4 orange feathers అవుట్ ఆఫ్ దీస్ ఇఫ్ 2 feathers ఆర్ డ్రాన్ టుగెదర్ then find the probability that the feathers that are drawn are of same color undali same color ante rendu brown undochu ledha rendu yellow undochu rendu orange undochu aithe e vidhanga anante 3c2 + 3c2 + 4c2 divided by 10c2 paina 3c2 lo 5 undadu 3c2 lo 5 undadu alage 4C2 లో సో క్వశ్చన్ లో ఏమన్నారు ఫైండ్ ద ఫీచర్స్ దట్ ఆర్ డ్రాన్ ఆఫ్ ది సేమ్ కలర్ ఫస్ట్ ఇది ఏంటంటే 3C2 తర్వాత ఏంటి 3C2 తర్వాత ఏంటి 4C2 డివైడెడ్ బై ఎంత 10C2 సింప్లిఫై చేసేయండి రండి 3C2 అంటే 3 3C2 అంటే 3 4C2 అంటే 4 3 12 2 అంటే ఎంత 6 డివైడెడ్ బై 10C2 అంటే ఎంత 10 × 9 / 2 that is 5 9s are 45 numerator lo 12 / 45 3 times 3 = 15 final answer em avutundi 4/15 that is option b okay na option b andariki ardham ayindi anukuntunnanu okay na and the next question number 41 lo an outlet pipe can empty a tank in 24 hours a pipe that fills the tank at a rate of 21 liters per minute is opened together with the outlet pipe and the tank gets filled in 16 hours what is the capacity of the tank aithe first nenu em chestunnanu ante question cheyadaniki an outlet pipe aa outlet pipe nenu ella anukuntanu leak anukuntanu leak can empty the tank in 24 hours alage inkoka pipe undi adi inlet pipe 2 liters per minute fill cheyagaladu is open together with the outlet pipe lo paatu kalipi open chesaru aa inlet pipe e anukuntanu
అవుట్లెట్ పైప్ తో పాటు కలిపి ఓపెన్ చేస్తే ఈ రెండు కలిపి ఎంత టైంలో ఫిల్ చేస్తున్నాయి? 16 అవర్స్. నౌ ఈ రెండింటికి కెల్సియం ఎంత చెప్పండి? 24 కి 16 కెల్సియం ఎంత? 48. టోటల్ వర్క్ నేను 48 పార్ట్స్ అనుకున్నాను. టోటల్ వర్క్ ని 48 పార్ట్స్ అనుకుంటే ఓకేనా, 48 పార్ట్స్ అనుకుంటే ఇందులో సో ఎల్ ఎఫిషియన్సీ ఎంత అని అంటే 48/24 - 2. అలాగే ఏ ఎఫిషియన్సీ ప్లస్ లీక్ ఎఫిషియన్సీ ఎంత అని అంటే 3. అవి ఫిల్ చేస్తున్నాయి కాబట్టి ప్లస్ తీసుకున్నాను, ఇది ఎంటీ చేస్తున్నారు కాబట్టి మైనస్ తీసుకున్నాను. దాని నుంచి ఏ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 3 మైనస్ ఆఫ్ మైనస్ 2 అంటే ప్లస్ 2 అవుతుంది. ఫైనల్ ఇది ఏమవుతుంది చెప్పండి? 5 అవుతుంది. ఇక్కడ ఇక్కడ 48 పార్ట్స్ వర్క్ అనుకుంటే ఇక్కడ లీక్ ఎఫిషియన్సీ ఎంత అంటే 2 పార్ట్స్ పర్ అవర్, ఇది ఎంత అంటే 3 పార్ట్స్ పర్ అవర్, ఇదేమవుతుంది 5 పార్ట్స్ పర్ అవర్ అవుతుంది. అయితే ఇక్కడ ఎఫిషియన్సీ ఏమి ఇచ్చారంటే 2 లీటర్స్ పర్ మినిట్ ఇచ్చారు. 2 లీటర్స్ పర్ మినిట్ ని 120 లీటర్స్ పర్ అవర్ అని రాయగలను నేను? రాయొచ్చా? 1 మినిట్ కి 2 లీటర్స్ అయితే 1 అవర్ అంటే 60 మినిట్స్. 60 మినిట్స్ కి ఎన్ని లీటర్స్? 120. ఎందుకని ఇక్కడ అవర్స్ ఉన్నది కదా, అందుకని నేను అవర్స్ లోకి మార్చుకున్నా. ఇప్పుడు 5 పార్ట్స్ వాల్యూ ఎంత చెప్పండి? ఏ ఎఫిషియన్సీ 5 పార్ట్స్ పర్ అవర్, అదే ఏ ఎఫిషియన్సీ, దట్ ఈస్ 120 లీటర్స్ పర్ అవర్. దానికి 5 పార్ట్స్ వాల్యూ ఎంత చెప్పాలి? 5 పార్ట్స్ వాల్యూ ఎంత? 120. 5 పార్ట్స్ వాల్యూ 120 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత? 24. మనం టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎన్ని పార్ట్స్ అనుకున్నాం? 48 పార్ట్స్. 48 ఇంటూ 24, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 24 స్క్వేర్ 576. 576 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 1152 లీటర్స్. ఓకేనా? 1152 లీటర్స్. ఇక్కడ ఆల్రెడీ 48 పార్ట్స్ ఉంది కాబట్టి 48 అనేది 3 మల్టిపుల్ కాబట్టి ఇది 3 మల్టిపుల్ కాదు, ఇది 3 మల్టిపుల్ కాదు, ఇది కూడా 3 మల్టిపుల్ కాదు, అండ్ ఇది కూడా 3 మల్టిపుల్ కాదు. కాబట్టి మీ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అవుతుంది. ఓకేనా? ఆన్సర్ మస్ట్ బి మల్టిపుల్ ఆఫ్ 3 మల్టిపుల్, ఒకటి ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్ మీరు ఆప్షన్ ఏ తీసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 లో ఇఫ్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ హూజ్ లెంగ్త్ ఈస్ 4 యూనిట్స్ మోర్ దెన్ 5 6 ఫీట్ ఆర్ బ్రెడ్ ఇస్ 96 స్క్వేర్ యూనిట్స్, వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్? వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్? క్వశ్చన్ లో మనకి ఏమన్నారంటే ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఇస్ నథింగ్ బట్ లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. అయినా లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ వాల్యూ ఎంత ఇచ్చారు? 96 ఇచ్చారు. అండ్ లెంగ్త్ ఈస్ 4 యూనిట్స్ మోర్, లెంగ్త్ ఈస్ 4 యూనిట్స్ మోర్ దేనికన్నా? ట్వైస్ ఆఫ్ ఇట్స్ బ్రెడ్త్. ట్వైస్ ఆఫ్ ఇట్స్ బ్రెడ్త్ కన్నా ఎంత ఎక్కువ? 4 మోర్. దీని నుంచి ఎల్ ప్లస్ లో నేను 2b+4 అని రాయగలనా? 2b+4 × b ఇస్ ఈక్వల్స్ టు 96b × b. 2b² + 4b - 96 ఇస్ ఈక్వల్స్ టు 0. దాని నుంచి b² + 2b - 48 ఇస్ ఈక్వల్స్ టు 0. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 48 రావాలి, రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ 2 రావాలి. మైనస్ ప్లస్ తీసుకుంటే 8 6 ఆర్ 48. ఇందులో మీరు పాజిటివ్ వాల్యూ కన్సిడర్ చేయాలా, నెగిటివ్ వాల్యూ కన్సిడర్ చేయాలా? బి వాల్యూ 6 అయితే ఎల్ వాల్యూ ఎంత అని అంటే, ఎల్ వాల్యూ ఎంత అంటే 2b × 2 6 ఆర్ 12 + 4 అంటే ఎంత? 16. సో ఫైనల్ గా మనకి పెరిమీటర్ కావాలి 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి, దట్ ఈస్ 2 టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ బి. ఎల్ 16, బి 6 6 + 16 22. 2 × 22 అంటే ఎంత? 44. దట్ ఈస్ ఆప్షన్ డి, 44 యూనిట్స్. అందరికి అర్థమైంది అనుకున్నాను. ఇంకొక వేలో కూడా చేయొచ్చు. ఇదే క్వశ్చన్ మనం ఈక్వేషన్ సాల్వ్ చేయకుండా ఏ విధంగా చేయొచ్చు అంటే, ఒకసారి చూడండి క్వశ్చన్ లో నేను ఏమనుకుంటున్నానంటే, ఇక్కడ స్టేట్మెంట్ ఏమన్నారంటే, ఇక్కడ స్టేట్మెంట్ ఏమన్నారంటే లెంగ్త్ అనేది 2 టైమ్స్ ఆఫ్ ఇట్స్ బ్రెడ్త్ కన్నా లెంగ్త్ అనేది 2 టైమ్స్ ఆఫ్ ఇట్స్ బ్రెడ్త్ కన్నా. ఓకేనా? అంటే L - 2B = ఎంత అన్నారు? 4 అన్నారు. ఇప్పుడు ఈక్వేషన్ నేను ఏమని రాసుకున్నానంటే L × 2B = 192 అని రాసుకున్నాను. రాయొచ్చా? L × 2B = ఏమని రాసుకున్నాను? 192. ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తా, ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తా. ఇప్పుడు రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 192, రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత? 4. చూడండి 16 × 12 సరిపోయింది. 16 × 12 = ఎంత? 16 - 12 అంటే ఎంత? 4. అంటే డైరెక్ట్ లెంగ్త్ ఎంత తీసుకోవచ్చు? 16. 2b = ఎంత? 2b = 12. దాని నుంచి b = ఎంత? 6.
therefore 2 of l plus b is equals to 2 times of 16 plus 6 that is 22 answer em avutadi 44 ardhayitha anukunna andarki ardhayina and the next question number 43 question number 43 lo out of 5 men and 3 women a committee of 3 members is to be formed so that it has one woman and 2 men in how many different ways can it be done different ways adugutunnaru aithe one woman ento mandi women unnaru 3 women unnaru 3 women lo nunchi one woman select cheyalante 3c1 ent annaru kabatti multiplication 5 men lo entha mandini select cheyali 2 men 3c1 ante 3 5c2 ante 5 into 4 by 2 20 by 2 ante entha 10 so answer em avutadi 30 avutadi that is option c option d and then next question number 44 question number 44 lo 3/4 of one of number is equals to 5/6 of another number what is the respective ratio of first number to the second number em annarante 3/4 of first number is equals to 5/6 of the second number ratio of the first to second ante a by b kavali anante so ikkada 3 times ikkada em cheyochu 2 times 2 5s are 10 3 3s are 9 answer em avvalante 10:9 avali 10:9 ekkada ledhu kabatti answer em avutadi none of these avutadi okay na 9:10 kaadu 10:9 andi particular ga mention chesaru first and second ani cheppesi okay na option e none of these avutadi and then next question number 45 question number 45 lo in how many different ways can the letters of the word root be arranged any letters unnai 4 letters evana repetitions unnaya లేవు 4 ఫాక్టోరియల్ బేస్ 4 ఫాక్టోరియల్ అంటే ఎంత 4 ఫాక్టోరియల్ అంటే ఎంత 24 దట్ ఇస్ ఆప్షన్ డి క్లియర్ అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 46 to 54 సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ సింప్లిఫికేషన్స్ లో 9/3 అంటే ఎంత ఇది 3 ఓకేనా 3 ఇంటూ 10 ప్లస్ 2 12 is equals to 18 into x 3 to 3 how many times 6 times 6 how many times 2 times ante x value em avutadi 2 avutadi that is option b and then next question number 47 question number 47 lo 12% of 500 percentage 2 zeros cancel 12 5s are plus percentage 2 zeros cancel 15 6s are 90 plus 60 is equals to how much 150 that is option e and then next question number 48 46 minus 16 how much 30 okay na 160 minus 30 into 2 into 30 divided by 4 okay na 2 times 2 how many times 15 times okay na 160 minus 15 30 are 450 kachithanga answer 290 avutundi kaakapothe minus undi minus 290 that is option a and the next question number 49 14 into root 9 root mottaniki unda only 9 ke na aa root 9 ante enta 3 plus 300 minus 100 ante 200 idi 42 idi 200 total answer em avutadi 242 that is option d and the next question number 50 sarveena and the next question number 50 ikkada division lo undu kabatti 66 cancel 56/7 ante 7 how many times 8 times answer em avutundante option b and the next question number 51 question number 51 lo percentage 2 zeros cancel okay na 8 into x into 2 is equals to 440 lo nunchi 120 teeste enta 320 16 how many times 2 times x value enta avutundi 20 that is option a and the next question number 52 17 plus 26 root of 2601 ante enta 51 divided by x plus 2 is equals to enta 17 17 ones are 17 threes are okay na 4 is equals to x plus 2 from that x value is equals to how much 2 that is option d and then next question number 53 9 into 4 power x divided by 16 is equals to 144 9 how many times 16 times
4 power x is equals to 16 square. That can be written as 4 power 4. From that x is equals to how much? 4. That is option B. And the next question number 54 lo 12 into 8. 12 8s are 96 into 5 plus 7 by 5 into 5. 5 5 cancel. This is 480 plus 7. Final answer is 5 into 96 and 8. 96 law 48. 480 is 7. Final answer is 487. And the next question number 55. Again 55 onwards. Miscellaneous questions in a Malini. If the numerator of a fraction is increased by 20% and the denominator is increased by 25%, the fraction obtained is 3 by 5. What is the original fraction? Numerator is increased by 20% means 120%. Original fraction x by y and numerator is increased by 20% means 120% of x divided by denominator is increased by 25% means 125% of y. This is equal to how much? 3 by 5. Okay, na? So, I think 3 to 3 how many times? 40 times. 5 how many times? 25 times. X by y is equal to 25 by 40. That is equal to 5 by 8. So, answer is 5 by 8. లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది నన్ ఆఫ్ దిస్ క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఏమీ లేదు కదా అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 టు 58 ఆన్వర్డ్స్ కేసులో డిఐ లో మనకి డేటా ఏమిచ్చారు ఫస్ట్ చూడండి కేసులో డిఐ లో ఇక్కడ వరకు డేటా ఉంది ఇన్ ఏ హాస్పిటల్ దేర్ ఆర్ ఫోర్ వార్డ్స్ వార్డ్ ఏ వార్డ్ బి వార్డ్ సి వార్డ్ డి ఏ ఒకటి ఉంది బి ఒకటి సి ఒకటి డి ఒకటి ఇన్ వార్డ్ ఏ 56 పేషెంట్స్ ఆర్ అడ్మిటెడ్ టోటల్ ఎంతమంది అంటే 56 రేషియో ఆఫ్ ది మేల్ టు ఫీమేల్ 56 ఎన్ని పార్ట్స్ చేయాలి 7 పార్ట్స్ చేస్తే ఒక పార్ట్ వాల్యూ ఎంత 56/7 8 ఫీమేల్ మేల్స్ కావాలంటే 8 త్రీస్ ఆర్ ఫీమేల్స్ కావాలంటే 8 ఫోర్స్ ఆర్ 32 వార్డ్ బి లో 60 పేషెంట్స్ ఆ 16 మళ్ళీ ఎన్ని పార్ట్స్ చేయాలి మేల్ ఇచ్చు ఫీమేల్ ఫోర్ పార్ట్స్ వన్ పార్ట్ వాల్యూ ఎంత 15 వన్ పార్ట్ వాల్యూ 15 అయితే త్రీ పార్ట్స్ వాల్యూ ఎంత వన్ పార్ట్ వాల్యూ 15 అగైన్ వార్డ్ సి లో 52 పేషెంట్స్ రేట్ ఎంత 8:5 మేల్ ఇచ్చు ఫీమేల్ ఇచ్చారు టోటల్ 13 పార్ట్స్ వన్ పార్ట్ వాల్యూ ఎంత 4 4 8 ఆర్ 4 5 ఆర్ 20 సో ఆ తర్వాత నెక్స్ట్ వార్డ్ డి లో మొత్తం 44 మెంబర్స్ ఉన్నారు అందులో 6:5 అంటే 11 పార్ట్స్ వన్ పార్ట్ వాల్యూ 4 6 పార్ట్స్ వాల్యూ 4 6 ఆ 24 4 5 ఆ 20 సో ఈ డేటా పైన కొన్ని క్వశ్చన్స్ అడిగారు అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటన్నది చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ లో సో ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ వార్డ్ ఏ దట్ ఈస్ హౌ మచ్ 32 అండ్ వార్డ్ సి ఎంత 20 రెండు కలిపి ఎంత 52 దట్ ఈస్ ఆప్షన్ డి అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ పేషెంట్స్ ఇన్ వార్డ్ బి అండ్ వార్డ్ డి 60+44 హౌ మచ్ 104 ఓన్లీ మేలే కదా ఓకే ఓన్లీ మేల్ అయితే 45+24 దట్ ఈస్ హౌ మచ్ 69 ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇన్ ద సేమ్ వార్డ్ టుగెదర్ సో టోటల్ పేషెంట్స్ ఎంత 60+44 104 × 100% 104కి 69 అయితే 100కి ఎంత ఖచ్చితంగా 69 కన్నా తక్కువ ఉండాలి ఓకే ఇది 100 చేస్తున్నాను 104లో 4 తగ్గించానంటే 69లో అప్రాక్సిమేట్గా 3 తగ్గిస్తాను ఎందుకనంటే టు మెయింటైన్ కాన్స్టెంట్ వాల్యూ డినామినేటర్ని ఎంత పర్సెంటేజ్ అయితే తగ్గిస్తామో న్యూమరేటర్ని కూడా అంతే పర్సెంటేజ్ తగ్గించాలి అందుకని ఏంటంటే అప్రాక్సిమేట్గా 3 తగ్గిస్తున్నాను సో అయితే ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది 66% దట్ ఈస్ ఆప్షన్ ఏ అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇన్ ఆల్ ద వార్డ్స్ యావరేజ్ ఆల్ ద వార్డ్స్ యావరేజ్ అంటే ఫస్ట్ సమ్ ఎంతో చూడండి 56 ప్లస్ 44 100
100 plus this is 112. 100 plus 112 is equal to how much? 212. 100 plus 112 is equal to how much? 212 divided by 4. 4 to 4 5s are 4 3s are. Final answer is option C. And the next question number 59. The age of ఇది అందులోది కాదు కదా క్వశ్చన్. ఓకే ఇది ఎక్స్ట్రా పడిపోయినట్టు ఉంది. సో అయితే క్వశ్చన్ నెంబర్ ఓన్లీ 59 అనేది ఆ డేటాకి సంబంధించిన క్వశ్చన్ కాదు, ఆ డేటాకి సంబంధించింది కాదు, సపరేట్ క్వశ్చన్. ఏజ్ ఆఫ్ భక్తి అండ్ నేమ్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 8:7. 8:7 ఆఫ్టర్ 6 ఇయర్స్ ఎవరు బి అండ్ ఎన్. ఓకే బి అండ్ ఎన్ అని ఇచ్చారు. బి అండ్ ఎన్ ఈ రేషియో ఎంత ఇచ్చారంటే 8:7 ఇచ్చారు. ఆఫ్టర్ 6 ఇయర్స్, 6 ఇయర్స్ తర్వాత ఏం జరిగిందనంటే, 6 ఇయర్స్ తర్వాత ఏం జరిగిందనంటే రేషియో 19:79. డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఏజెస్, డిఫరెన్స్ అడుగుతున్నారు. సో డిఫరెన్స్ అడిగితే మనం డైరెక్ట్ పార్ట్స్ చెప్పలేము. ఓకేనా? సో ఇది చేద్దాం. ఎప్పుడైనా కానీ ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ మారకూడదు. ఇక్కడ డిఫరెన్స్ ఎంత కనిపిస్తుంది? 1. ఇక్కడ ఎంత కనిపిస్తుంది? 2. కాబట్టి దీన్ని ఎంత చేయాలి? 2 8s are 2 7s are 14 కాస్త 17 అయిందంటే ఎన్ని పార్ట్స్ పెరిగింది? 3 పార్ట్స్ ఎందుకని పెరిగింది? ఎందుకని? 6 ఇయర్స్ పెరగడం వల్ల. మరి 3 పార్ట్స్ వాల్యూ 6 ఇయర్స్ అయితే 2 పార్ట్స్ వాల్యూ ఎంత? ఆ 2 పార్ట్స్ దేనికి రిప్రజెంట్ చేస్తుంది? వాళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ ఏజెస్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ 4 ఇయర్స్. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. క్వశ్చన్ నెంబర్ 60 కూడా ఇందులో కాదు. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 60 కూడా ఇందులో కాదు. ద కాస్ట్ ఆఫ్, సపరేట్ క్వశ్చన్, ద కాస్ట్ ఆఫ్ టైప్ 1 రైస్ ఇస్ ₹18 పర్ కేజీ, టైప్ 2 ₹22 పర్ కేజీ. బోత్ టైప్స్ ఆర్ మిక్స్డ్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:5. ఫైండ్ ద ప్రైస్ పర్ కేజీ ఆఫ్ ది మిక్స్డ్ వెరైటీ ఆఫ్ రైస్. దాన్ని మీరు ఎలా చేయొచ్చు అంటే, అంటే వెయిటెడ్ యావరేజ్ అడుగుతున్నారు. వెయిటెడ్ యావరేజ్ ఫస్ట్ది 3 కేజీ అడిగితే, 3 కేజీ అయితే సెకండ్ది 5 కేజీ. 3 ఇంటూ ఫస్ట్ది ఎంత? 18. 3 ఇంటూ ఫస్ట్ది ఎంత? 18. 3 ఇంటూ 18 ప్లస్ నెక్స్ట్ ఎంత? 5 ఇంటూ 22 డివైడెడ్ బై 3 ప్లస్ 5. ఎంత అది? 3 ప్లస్ 5 అంటే ఎంత? 8. సింప్లిఫై చేస్తే 3 18s are 54. 3 18s are 54. 5 22s are 110. 110 ప్లస్ 54 అంటే ఎంత? 164/80. దట్ ఈస్ ఈక్వల్స్ 8 20s are 164/8 అంటే ఎంత? 0.5. దీన్ని ఇంకోలా కూడా చేయొచ్చు. ఎలా అంటే, 3 పార్ట్స్ యొక్క యావరేజ్ 18, 5 పార్ట్స్ యొక్క యావరేజ్ 22, దాన్ని నేను 18 ప్లస్ 4 అని రాస్తాను. ఒకవేళ ఇది కూడా 18 అయితే యావరేజ్ 18 అయి ఉండేది. కానీ ఇక్కడ యావరేజ్లో 4 ఎక్కువ ఉందనంటే సమ్లో ఎంత ఎక్కువ ఉన్నట్టు? 5 4 20 ఎక్కువ ఉన్నట్టు. అది ఎన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలి? 8 హౌ మెనీ టైమ్స్? 2.5 టైమ్స్. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది? 20.5. యాక్చువల్ ఈ మెథడే బెస్ట్ మెథడ్. ఎందుకు అంటే నెంబర్లు చిన్న ఎంఐ కాబట్టి అలా చేస్తే ఈజీగా వచ్చింది. కానీ నెంబర్లో కాంప్లికేటెడ్గా పెద్ద నెంబర్లు ఉన్నా కానీ సెకండ్ మెథడ్ ఈజీగా వస్తుంది. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61 ఆన్వర్డ్స్. సో క్వశ్చన్స్ ఏంటి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ క్వశ్చన్స్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఫస్ట్ ఎక్స్ వాల్యూ, సో ఎక్స్ వాల్యూ 24 ఇచ్చారు. వై వాల్యూ ఏమవుతుందో చెప్పండి. ఎక్స్ వాల్యూ 24, వై వాల్యూ ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ 24. ఫస్ట్ రిలేషన్ ఈక్వల్, సెకండ్ రిలేషన్ గ్రేటర్ దెన్, ఫైనల్ రిలేషన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62 ఈజ్ ఎ ఫ్రీ క్వశ్చన్. వై ఫ్రీ క్వశ్చన్? ఇక్కడ ప్లస్ ప్లస్ వస్తాయి, ఇక్కడ వస్తాయి, మైనస్ మైనస్ వస్తాయి. ప్లస్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ మైనస్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఎక్స్ గ్రేటర్ దెన్ వై, ఆప్షన్ బి అవుతుంది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. క్వశ్చన్ నెంబర్ 63లో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందో చెప్పండి. మైనస్ మైనస్ 15. 15 ప్లస్ 1 అంటే ఎంత? 16. ఇంటూ 2 చేస్తున్నాను. ఎందుకని? ఇంటూ 2 ఎందుకని? వై కోఎఫిషియంట్ -2. తర్వాత వై వాల్యూ మైనస్ మైనస్ 2 వన్స్ ఆర్ సరిపోతుంది కదా. సో ఫస్ట్ రిలేషన్ లెస్ దెన్, సెకండ్ రిలేషన్ లెస్ దెన్, థర్డ్ రిలేషన్ ఈక్వల్, ఫోర్త్ రిలేషన్ లెస్ దెన్, ఫైనల్ రిలేషన్ ఏంటి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ అంటే ఎక్కడ ఉంది? ఆప్షన్ సి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64.
क्वेश्चन नंबर 64 లో నేను ఏం చేస్తున్నానంటే దీని 2 తో మల్టిప్లై చేస్తున్నాను యాక్చువల్గా మనకి x వాల్యూ y వాల్యూ అడగలేదు x కి y కి రిలేషన్ అడిగారు 2 తో మల్టిప్లై చేసి దీని ఏమను రాయొచ్చు ఏమను రాయొచ్చు 14x + 10y = 24 అని రాయొచ్చు ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి ఈక్వేషన్ తీసేస్తున్నా 11x - 14x - 3x ప్లస్ 13y - 10y 3y = 26 - 24 2 దీని నుంచి 3 కామన్ తీసి y - x అని రాయొచ్చా y - x = ఎంత 2 y - x = 2/3 y - x వాల్యూ పాజిటివ్ అయితే y greater than x ఏ కదా y అనేది x కన్నా ఎక్కువన ఈక్వేషన్ చెప్తుంది కదా y greater than x దాన్ని మనం ఏమని చెప్పొచ్చు x less than y that is ఆప్షన్ ని అందరికి అర్థమైంది అనుకుంటాను మనకి క్వశ్చన్ లో సాల్వ్ చేయమని అడగలేదు ఎందుకు సాల్వ్ చేస్తాం అంటే రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి సాల్వ్ చేయని ఎస్టాబ్లిష్ చేస్తే ఇంకా మంచిది కదా ఓకేనా అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 65 లో మైనస్ మైనస్ 6 5 30 అక్కడ కూడా మైనస్ మైనస్ తే అక్కడ ఏమొస్తా చెప్పండి 6 4 24 ఈ రిలేషన్ ఈక్వల్ ఈ రిలేషన్ లెస్ దెన్ ఈ రిలేషన్ చూస్తే గ్రేటర్ దెన్ ఒకటి లెస్ దెన్ గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏంటి రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్ అందుకు అర్థమైంది అనుకుంటున్నాను